బైడెన్ కేఏపాలే గెలిపించాడు కదా బైడెన్ ని అవునవును మార్నింగ్ ఒకటి వదిలాడు ఆయన కమలాన్ని కూడా ఆయనే గెలిపించాడు ఆయన అని చెప్పాడు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మీరు భలే గుర్తు చేశారు అంటే మీ దగ్గర ఓడిపోయిన మా కేఏపాల్ గారు నేను నర్సాపురం నుంచి ఎంపీ ఎన్నికయ్యా కేఏపాల్ గారు కూడా కిలారి ఆనంద పాల్ కిలారి ఆనంద పాల్ గారు కిలాడా కిలారా संबंध ले किलारी आनंद पाल गारु नर्सापूर रेल तुम ओटू वोट मरी रेल तुम ओटू साध कि आनंद पाल गारु బైడెన్ కమలా హారిస్ చాలా అభినందించదగ్గ విషయం మరి అమెరికా ఎలక్షన్ ఈజీయా అమెరికా అధ్యక్షుని పాల్ కూడా మరి అమెరికా అధ్యక్షుడు చేసేయగలరా అంటే మరి నిజంగా నాకెంతో గర్వకారణం అంటే బైడెన్ ని గెలిపించిన పాల్ ని నేను ఓడించగలటం నిజంగా ఇది నాకే కాదు మా నర్సాపూర్ వాసులకి మరి మా పార్టీ అధ్యక్షుడికి అందరికీ కూడా ఎంతో గర్వకారణం పాల్ గారు మొన్న కూడా నన్ను తెగ చెప్పించాడు ఆయన ఏదో అనవసరంగా బ్లెస్ చేశాను అందుకని నెగ్గేసాడు మిమ్మల్ని కూడా ఆయన గెలిపించాడా నన్ను ఆయనే బ్లెస్ చేసి గెలిపించాడట అదే దట్ ఈస్ సెల్ఫ్లెస్నెస్ అనుకోండి పాపం పాల్ గారు మనకు గట్టిగా చెప్పించాడు నన్ను అయ్యా పాల్ గారు మీరు అంతర్జాతీయంగా ఉండండి ఆ ప్రెసిడెంట్ని చూసుకోండి ఇక్కడ మీరు వస్తే కనీసం మీ పాత రికార్డును కూడా బ్రేక్ చేయలేరు ఈసారి మీరు మళ్ళీ పోటీ చేయండి ఆ 2900 కూడా మీకు రావని చెప్పి మరి నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి మీరు ఇంటర్నేషనల్ గా ఇప్పుడు ట్రంప్ ని కూడా బొజకిచ్చి వైట్ హౌస్ నుంచి బయటికి రప్పించడానికి కూడా ఆయన పిలుస్తున్నారు అంట పిలుస్తున్నారు కానీ నేను వెళ్ళనన్నారు కానీ వెళ్ళనంటున్నాడు చచ్చ నేను వెళ్ళాలని ఇదివరకు కూడా రమ్మన్నారు ట్రంప్ వెళ్ళిపోతానంటే అప్పుడు ఎంత తప్పు లేకపోతే నేను వెళ్ళనన్నాడు ఆయన ఏదైనా ఆయన లెక్క వేరు సరే ఇప్పుడు పాల్మోడ వచ్చింది కాబట్టి పాస్టర్లకు వద్దాం పాస్టర్లకు మొన్న మా ప్రీతం ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు అది కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాక ఇలాంటి ఈ ఉత్సవాలకు మాతృకలో నర్సెళ్ళినప్పుడు కొంతమంది అడిగితే మీకు అందరికీ 5000 ఇస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది అంటే వాలంటీర్లు ఏమో పని చేస్తున్నారు ప్రభుత్వం పని వాళ్ళకు 5000 ఇస్తున్నారు అలా వారు మత ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు అది ఇవ్వటమే రాజ్యాంగ వ్యతిరేకం అనుకోండి సరే ఇప్పుడు ఏంటి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అది కూడా ఇప్పుడు మా సనాతన స్వదేశీ సేనకి అనుబంధంగా కలిసి వర్క్ చేస్తున్నాం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంతోష్ గారు ఇస్ ది చైర్మన్ వారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మళ్ళీ తూచడానికి లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే పాస్టర్ అనేవాళ్ళు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉండాలి అయితేనే వారు పాస్టర్ అవుతారు వారు అందులో 65% సర్టిఫికెట్స్ హిందూ ఎస్సి అని ఉందండి ఓవర్ 60-65% అయితే హిందూ ఎస్సి అని ఉంది ఆయన ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం ఈ కంప్లైంట్ని కిందకు ఫార్వర్డ్ చేయడం జరిగింది అక్కడ ఇప్పుడు మసిపూసి మారేడుగా చేయడానికి లేదు ఎందుకంటే 20 రోజుల క్రితం 15 రోజుల క్రితం డేట్లలోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంది మరి ఇప్పుడు వారందరికీ కూడా మరి ఈ వారి పిల్లలకి వారు పర్వాలేదు వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇవ్వగలరో లేదో చూడాలి బట్ వారి పిల్లలకి ఈ రిజర్వేషన్స్ ఏమి రావు అదికి నాకు లేదో చెప్తారు గత ప్రభుత్వం వాళ్ళు చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు ఎస్ రాజ్యాంగం మార్చేస్తాం మీకు కులం మీరు మతం మారినప్పటికీ కూడా మీ కులం మీదే అని కానీ అది యాక్చువల్గా
అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన దేశం సెక్యులర్ దేశం, ఆ మత విశ్వాసాన్ని మనం గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. హాయ్, దిస్ ఇస్ ట్రిషా. రాధిక ఆప్టే. వసంత కృష్ణమండి. నేను ఆలి మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.